वेलकम टू विश्वम वॉइस न्यूज़ నేను రాధా ముద్ర ఎయిర్లైన్స్ విజయవాడలో జెండాను ఎగరవేసిన సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కర్నూలు జిల్లాలో కన్నుల పండుగగా 75వ భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకలు హిందూపురం పట్టణంలో కూరగాయలు ఆన్లైన్ విక్రయాల ద్వారా రైతులు వ్యాపారస్తులు నష్టపోతున్నామని రైతులు నిరసన కార్యక్రమం హుజూరాబాద్ ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దళిత బంధు అమలు చేయాలని మందకృష్ణ డిమాండ్ సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్లో త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసిన టిఆర్పియుఎస్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు కాశీ బస్వరాజ్ అందోళన నియోజకవర్గంలో ఘనంగా 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్లో త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసిన టిఆర్పియుఎస్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు కాశీ బస్వరాజ్ అందోళన నియోజకవర్గంలో ఘనంగా 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు విజయవాడలో జెండాను ఎగరవేశారు సీఎం అదేవిధంగా స్టేడియంలో జరుగుతున్న 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్యమంత్రి సివైఎస్ జగన్మోహన్ రెడ్డి విచ్చేశారు ఇక అదేవిధంగా సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ డీసీపీ గౌతమ్ సవాంగ్ జిల్లా కలెక్టర్ జేనివాస్ పలువురు ఉన్నతాధికారులు సభాస్థలానికి చేరుకొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కర్నూలు జిల్లాలో ఆదివారం పోలీస్ పరేడ్ మైదానంలో జలవనరుల శాఖ జిల్లా ఇన్ఛార్జి మంత్రి డాక్టర్ పి అనిల్ కుమార్ 3వ నెల జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జాతీయ జెండాకు గౌరవ వందనం చేశారు స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం జిల్లా కలెక్టర్ పి కోటేశ్వరరావు జిల్లా ఎస్పీ సిహెచ్ సుధీర్ కుమార్ రెడ్డిలు జాతీయ జెండాకు గౌరవ వందనం చేశారు అనంతపురం జిల్లా హిందూపురం పట్టణంలో కూరగాయలు ఆన్లైన్ విక్రయాల ద్వారా రైతులు వ్యాపారస్తులు నష్టపోతున్నామని నడి రోడ్డుపై కూరగాయలు పారపోసి రైతులు నిరసన కార్యక్రమం చేపట్టారు హిందూపురం పట్టణంలో కూరగాయల మార్కెట్ సరైన సదుపాయాలు లేక తాత్కాలికంగా కొనసాగుతుంటే కొత్తగా ఆన్లైన్ అమ్మకాలు సాగిస్తున్న రైతులకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని నడి రోడ్డుపై రైతులు తమ ఆవేదన వ్యక్తం చేశారు హిందూపురం ప్రజలకు పరిసర ప్రాంతాలలో ఎంతో కష్టపడి పండించిన పంటను మార్కెట్కు వస్తే ఆన్లైన్ వ్యాపారస్తుడు ఎక్కడి నుంచి తీసుకువచ్చి ఇక్కడ అమ్మకాలు కొనసాగిస్తున్నారు అందువల్ల ఇక్కడి రైతులకు వ్యాపారస్తులకు తీవ్రంగా నష్టం కలిగిస్తున్నాయి మార్కెట్ సమస్యను పరిష్కరించి రైతులను ఆదుకోవాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు
రేణిగుంట రైల్వే స్టేషన్ ఆవరణలో భారత 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ వేడుకలో ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ జయంత్ కుమార్ మాట్లాడుతూ సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ శ్రీ గజనన మాల్యా, డివిజనల్ రైల్వే మేనేజర్ శ్రీ కె వెంకటరమణారెడ్డి తమ సందేశంలో భారత రైల్వేలోని కార్మికులు కరోనా సమయంలో కూడా చాలా కష్టపడి ఉద్యోగం చేసి గూడ్స్ బండ్లను టార్గెట్ కు మించి పరిగెత్తించారని, శ్రామిక స్పెషల్ ట్రైన్లను, ఆక్సిజన్ రవాణా ట్రైన్లను, నిత్యావసర వస్తువులను, పెట్రోల్ బొగ్గు రవాణా ట్రైన్లను నడిపారని कमर्शियल चीफ कमर्शियल इंस्पेक्टर श्री गिरीश, चीफ टिकेट इंस्पेक्टर डी राधय्य, चीफ ट्रावलिंग टिकेट इंस्पेक्टर श्री एसवी राव, चीफ हेल्थ इंस्पेक्टर श्री हरि, चीफ ऑफिस सुपरिंटेंडेंट श्री जयराम नायक, गार्डलु, पॉइंट्समैन, टेक्निकल सिबंदी अदे विधंगा कार्मिकुलु ई स्वातंत्र वेडुकलो पाल्गोन्नारु. ఎంతో కష్టపడి పనిచేశారు కాబట్టి నేను కూడా ఈ భారత రైల్వేలు 165 సంవత్సరాలు దాటి 165 సంవత్సరాలు వచ్చింది ఎంతో అభివృద్ధి చెందింది ఈరోజు మన ట్రాఫిక్లో 110 కిలోమీటర్ల స్పీడ్ నుంచి 130 కిలోమీటర్ల స్పీడ్ దాకా మన బండ్లు పోతున్నాయి మన జనరల్ మేనేజర్ గారి సందేశము మన డివిజనల్ మేనేజర్ గారి సందేశంలో కార్మికులు శ్రీకళ భారతి చేనేత హస్తకళ మేళను డిప్యూటీ మేయర్ చెల్లా స్వరూపారాణి హరిశంకర్ ప్రారంభించారు. చేనేత హస్తకళ నిర్వాహకులు ప్రసాదరావు మాట్లాడుతూ నగరంలోని శ్రీ రాజరాజేశ్వర కళ్యాణ మండపం, కరీంనగర్లో ప్రపంచ ప్రఖ్యాతిగాచిన పోచంపల్లి, గద్వాల, నారాయణపేట, సిద్దిపేట, వరంగల్, వెంకటగిరి, మంగళగిరి, చేరైల, ఉప్పాడ, కంచి, ధర్మవరం చేనేత కాటన్ పట్టు వస్త్రములు, డ్రెస్ మెటీరియల్స్, శారీస్, టవల్స్ వంటి ఎన్నో రకాల చేనేత వస్త్రాలు శ్రీకళా భారతి ఆధ్వర్యంలో కళాకారుల తయారు చేయబడిన వస్తువులను మీ ముందుకు తీసుకొస్తున్నాం. ఈ ఒక్క అవకాశం రాజరాజేశ్వరి కళ్యాణ మండపం నందు ఆగస్టు 15 నుండి సెప్టెంబర్ 5వ తేదీ వరకు ఈ ప్రదర్శనను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో రమేష్, దిలీప్ దాదా, ప్రకాష్, సూర్య తదితరులు పాల్గొన్నారు. తూప్రాన్ మున్సిపాలిటీ పట్టణ కేంద్రంలోని చెలిమల నాగరాజు సీనియర్ పాత్రికేయుడు విలేకరి గత 20 సంవత్సరాల నుండి జర్నలిజంలో అన్ని విధాలుగా ప్రజలకు అవసరాలకు అనుగుణంగా వార్తలు రాసేవాడుగా మంచి గుర్తింపు ఉన్న వ్యక్తిగా పేరొందాడు. కాలకృత్యాలకు, చెరువు వద్దకు కాళ్ళు చేతులు కడుక్కోవడానికి వెళ్లి జారిపడి చనిపోయాడు. మండల జర్నలిస్టుల ఆధ్వర్యంలో సంతాపం తెలియచేయడం జరిగింది. ఈ యొక్క సంతాప సభలో ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు శివశంకర్ గౌడ్, భాస్కర్ గౌడ్, శివగౌడ్, గడ్డం ప్రశాంత్, సర్గల స్వామి, నవీన్, కుమ్మరి రామస్వామి తదితర ఆయన వార్త చాలా బ్రహ్మాండంగా వార్తలు రాస్తుండే అందరికీ ఈరోజు ఆయన చనిపోయినంటే అందరం చాలా బాధలో తీరని లోటు మాకు జరిగింది. ప్రభుత్వ జర్నలిస్ట్ చనిపోతే ఇంతవరకు కనీసం ఒక అధికారి కానీ సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి నాగరాజు చెరువులో కార్జారి పడిన ఘటనను మృతి చెందిన ఘటన మనకు తెలిసిందే. అతని మరణం చాలా బాధాకరం. జర్నలిస్టులందరూ అతని కొన్ని సంవత్సరాల నుంచి గత 25 సంవత్సరాల నుండి అన్ని పార్టీలకు, ఆ పార్టీ ఈ పార్టీ కాకుండా అతీతంగా అన్ని పార్టీలకు వార్తలు రాసి ఎనలేని సేవలు చేయడం జరిగింది. కానీ ప్రజాప్రతినిధులు కావచ్చు, ఇతర పార్టీ నాయకులు కావచ్చు, ఇప్పటి వరకు వచ్చి పట్టించుకున్న పాపాన అవ్వలేదు. ఎవరైనా సరే ఆఖరికి వస్తే ఈ యొక్క మృత్యువుకు ఎవరు అతీతులు కాదు. అందరూ ఎందుకంటే అన్ని గత 25 సంవత్సరాల నుండి ఏ పార్టీ లేకుండా వార్తలు రాసి ఎన్నో కార్యక్రమాలు వాళ్ళ గురించి, వాళ్ళ అభివృద్ధి శ్రేయస్సు వాళ్ళని ఎంతో ఉన్నత స్థాయికి తీసుకుపోయి ఇతను ఏంటంటే ఇతను మొత్తం ఆయన స్థితి మొత్తం దిగజారిపోయి ఆర్థిక ఇబ్బంది కావచ్చు, ఎన్నో రకాల ఇబ్బందులతో మనస్తాపం చెంది ఆయన ఏదో రకంగా చనిపోయిన సంఘటన గుర్తుకొచ్చింది. కాకుంటే ఏంటంటే జర్నలిస్టులు అందరం మేమేమనుకున్నామంటే ఈరోజు సంఘీభావం వ్యక్తం చేసి
జర్నలిస్టుల గురించి ప్రతి ఒక్కరు జర్నలిస్టుల గురించి ప్రతి ఒక్కరు పట్టించుకొని ప్రభుత్వాలు కావచ్చు ఏదైనా కావచ్చు వాళ్ళకి ఏదైనా సహాయం ఆర్థిక ఏదైనా సహాయం కావచ్చు అందించాలని రెండవది ఇటువంటి సంఘటనలు మళ్ళీ ఒకసారి పునరావృతం కావొద్దని చెప్పేసి జర్నలిస్టుల ఐక్యత తరఫున మేము తాండూరులో స్వాతంత్ర దినోత్సవం ఘనంగా నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి స్థానిక జూనియర్ కళాశాల గ్రౌండ్లో జాతీయ జెండా ఎగురవేశారు. స్థానిక తెరాస నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం పలు ప్రభుత్వ కార్యాలయాల స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గాంధీజీ అహింసా మార్గంలో పోరాడి స్వతంత్రం సాధించారు. అదే మార్గంలో స్వరాష్ట్ర సాధనలో గాంధీజీ గారి మార్గాన్ని ఎంచుకొని కేసీఆర్ తెలంగాణ సాధించారు అని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు తెరాస నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు. తాండూరు ఎంఆర్పిఎస్ మరియు అనుబంధ సంఘాలు దళిత సంఘాల ఆధ్వర్యంలో మహాదీక్ష హుజూరాబాద్ ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దళిత బంధు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తాండూరులో నాలుగవ రోజు ఎంఆర్ఓ కార్యాలయం ఆవరణలో ఎంఆర్పిఎస్ ఎంఎస్పి వ్యవస్థాపకుడు మందకృష్ణ పిలుపు మేరకు తాండూరు ఇన్ఛార్జ్ నర్సింహులు మరియు పి ఆనంద్ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. హుజూరాబాద్ దళితులకు ఎన్నికలలోపు 10 లక్షల దళిత బంధు ఇవ్వాలన్నారు. ఇక అదేవిధంగా 31 ఆగస్టులోపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షలు ఇవ్వాలని డిమాండ్. మోసపూరితమైన మాటలతో ఇంతవరకు మమ్మల్ని మోసం చేశారని పేర్కొన్నారు. ఇకపై మాయ మాటలతో మోసం చేస్తే ఎస్సీలో 59 కులాలు ఉన్నాయి, మేమంతా ఏకధాటిగా కలిసి కేసీఆర్పై తిరుగుబాటు చేస్తామని, ఇకనైనా దళితుల పేరు వాడుకోవడం మానుకోవాలన్నారు. ఈ మహాధర్నాలో యాలాల్ ఇన్ఛార్జ్ ఎం నర్సింహులు, యాలాల్ హ్యూమన్ రైట్ అధ్యక్షులు వెంకటేష్, బాలప్ప, గోపాల్ తదితరులు పాల్గొన్నారు. దళితులను మోసం చేసినటువంటి కేసీఆర్ సీఎం కేసీఆర్ వెంటనే రాజీనామా చేయాలి. దళితులను మోసం చేసినటువంటి సీఎం కేసీఆర్ వెంటనే రాజీనామా చేయాలి. జాతీయ జెండాను తలక్రిందులుగా ఎగురవేసిన జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మురళీకృష్ణగౌడ్ ఎమ్మెల్యే సూచన మేరకు జాతీయ జెండాను సరిచేసి మళ్లీ ఎగురవేసిన చైర్మన్. గత సంవత్సరం కూడా జాతీయ జెండాను తలక్రిందులుగా ఎగురవేసి అవమానాల పాలయ్యారు. గ్రంథాలయ సంస్థ అధికారులు, గ్రంథాలయ సిబ్బంది, ప్రజాప్రతినిధుల సమక్షంలో జాతీయ జెండాకు మళ్లీ తీవ్ర అవమానం జరిగింది. జీతాలపై ఉన్న శ్రద్ధ జాతీయ జెండాను ఎగురవేయడంలో పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. మొదటిసారి చేసిన తప్పును రెండవసారి పునరావృతం కాకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉన్నా పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించడం శోచనీయమని ప్రజలు అసహించుకుంటున్నారు. డెబ్బై 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక పోలీస్ స్టేషన్ ఆవరణలో స్థానిక ఎస్సీ ప్రకాష్ గౌడ్ ఆధ్వర్యంలో త్రివర్ణ పతాకాన్ని ఎగరవేశారు. అనంతరం వ్యవసాయ అధికారి కార్యాలయంలో స్థానిక మండలం వ్యవసాయ అధికారి సతీష్ జెండా ఆవిష్కరించారు. మండల ప్రజాపరిషత్ కార్యాలయం వద్ద ఎంపీపీ దేశెట్టి సిద్ధరాములు, ఎంపీడీఓ వెంకటలక్ష్మి, పిసిబిఎస్సిఎస్ కార్యాలయం వద్ద బాపురెడ్డి, తహసీల్దార్ కార్యాలయం వద్ద ఎంఆర్ఓ జయరాములు జెండాను ఎగరవేశారు. గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద గ్రామ సర్పంచ్ అనూష లక్ష్మి, నర్సింహులు, గ్రామ ఉప సర్పంచ్ కొమ్మట బాబు ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఎగరవేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ దేశెట్టి సిద్ధరాములు, వైస్ ఎంపీపీ అందే ఇందిరా కొండలరెడ్డి, మండల ప్రజాపరిషత్ కార్యాలయం సిబ్బంది, సొసైటీ డైరెక్టర్లు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. డెబ్బై 75వ స్వాతంత్ర దినోత్సవాన్ని మరి ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈరోజు
మరి ఈ యొక్క పండుగను మరి ఎంతో మంది స్వాతంత్ర సమరయోధులు మరి మన కోసము ఎన్నో ప్రాణాలు అర్పించి ఈ యొక్క స్వాతంత్రాన్ని తీసుకోవడం జరిగింది. మరి తెల్లదొరల కాలంలో మరి అనేకమైనటువంటి ఇబ్బందులకు మనం గురైనటువంటి ఉండేది. మరి యొక్క మనకు ఈ యొక్క స్వాతంత్రం వచ్చిన తర్వాత మన యొక్క దేశాన్ని అన్ని విధాలుగా అన్ని రంగాలుగా అభివృద్ధి చేసుకొని మన దేశంలో కావాల్సినటువంటి వసతులను మౌలిక వసతులను ఏ విధంగా ఉన్నటువంటి వాటిని మనం చేసుకోవడం జరిగింది. దీనికోసము మరి స్వాతంత్ర సమరయోధులు ఎంతోమంది ప్రాణత్యాగాలు చేసి ఈ యొక్క స్వాతంత్రాన్ని మనకు సిద్ధించడం జరిగింది. ఈ యొక్క స్వాతంత్రం ద్వారా అనేకటువంటి మనము అనేక విధాలుగా మనము లబ్ధి పొందుతున్నాం. 35వ స్వాతంత్ర దిన మరి శుభాకాంక్షలు మండలంలోని ప్రజాప్రతినిధులకు ప్రజలకు మరి మండలం వారందరికీ నా యొక్క 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మెదక్ జిల్లా వెల్తుర్తి మండలంలో బీజేపీలోకి వలసలు మొదలయ్యాయి. వివిధ పార్టీలకు చెందిన నాయకులు కార్యకర్తలు బీజేపీలో చేరేందుకు హైదరాబాద్ ప్రధాన కార్యాలయానికి తరలివెళ్లారు. బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు అంగడి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు బయలుదేరి వెళ్లారు. కలాన్ శెట్టిపల్లి గ్రామానికి చెందిన ఎంపీటీసీ లక్ష్మీ నరసింహులు దంపతులు ఇటీవల టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయగా బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 8 మంది వార్డు సభ్యులతో పాటు వివిధ పార్టీలకు చెందిన సుమారు 100 మంది కార్యకర్తలు బీజేపీలో చేరడానికి హైదరాబాద్ తరలి వెళ్లారు. టీఆర్ఎస్ పార్టీకి మొన్న 4 రోజుల క్రితం రాజీనామా చేసినాం. ఈరోజు ఒక 100 మందితో భారతీయ జనతా పార్టీలో బండి సంజయ్ ఆధ్వర్యంలో చేరుకున్నాం. సెంట్రల్ గవర్నమెంట్ చేసే పనులకు కొన్ని అభివృద్ధి పనులు మేము ఆకర్షితులమై బీజేపీ పార్టీలో జాయిన్ అయినాం. ఈరోజు ధర్మారం, అచ్చంపేట, చెట్పల్లి, వెల్దుర్తి ధర్మారం 5 గ్రామాల నుంచి ఈరోజు బండి సంజయ్ ఆధ్వర్యంలో 100 మందిని పార్టీలో జాయిన్ అయ్యారు. ఈరోజు బండి సంజయ్ అన్న గారి ఆధ్వర్యంలో ఏదైతే భాజపా కార్యకర్తల కోసం పోరాటం చేస్తుండు, ఈ రాష్ట్రం కోసం పోరాటం చేస్తుండు, భాగ్యనగర్ లో భాగ్యలక్ష్మి టెంపుల్ దగ్గర గంట బజాయించి చెప్తుండో అన్న, నేనున్న ప్రతి గ్రామంలో మన వాళ్ళందరూ కష్టపడి భారతీయ జనతా పార్టీని అభివృద్ది పయనంపై తీసుకుపోవాలని, దీని తోడుగానే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు గాని కాంగ్రెస్ వాళ్ళు గాని యువకులు గాని రైతులు గాని మహిళలు గాని అనేక మంది సంజయ్ అన్న నాయకత్వాన్ని బలపరచడం కోసం ఈరోజు భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవడం జరుగుతుంది. దీన్ని ఆదర్శంగా తీసుకొని అత్యధికంగా భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలపాలని కోరుతున్నాను. భారత్ మాతాకి జై. త్రివర్ణ పథకాన్ని ఎగరవేసిన టీఆర్పీయుఎస్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు కాశీ పసుపరాజు, రంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్లో గల తెలంగాణ రాష్ట్ర ప్రైవేట్ ఉద్యోగుల సంఘం కార్యాలయం వద్ద 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో భాగంగా త్రివర్ణ పథకాన్ని ఎగరవేసిన సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు కాశీ పసుపరాజు జెండా ఆవిష్కరణ అనంతరం ఆయన మాట్లాడుతూ మన దేశ స్వాతంత్రం కోసం అమరుల త్యాగాలు మరవలేనివని అన్నారు. ఈ వేడుకల్లో సంఘం వారు మహిళలు పిల్లలు పాల్గొన్నారు.
సంగారెడ్డి జిల్లా ఆందోళ నియోజకవర్గంలో ఘనంగా 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. స్వాతంత్ర ఉద్యమంలో అమరుల త్యాగాలు మరవలేనివని ఆందోళ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అన్నారు. ఆందోళ జోగిపేట మున్సిపల్ పరిధిలో స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే క్రాంతికిరణ్ పాల్గొన్నారు. మొదటిగా జోగిపేటలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఎమ్మెల్యే క్రాంతికిరణ్ జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం ఆందోళ క్యాంపు కార్యాలయంలో స్థానిక ప్రజాప్రతినిధులు కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే క్రాంతికిరణ్ జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం మున్సిపల్ కార్యాలయంలో జరిగిన జెండా వేడుకల్లో పాల్గొన్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.